హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ ఒక కొత్త ప్లేస్తో మీ ముందుకు వస్తున్నాను. बीजापूर వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది. కానీ ట్రైన్ ఫెసిలిటీ కన్నా బస్ ఫెసిలిటీ నేను చూస్ చేస్తున్నాను. ఎందుకంటే బస్సెస్ అయితే నైట్ 8 o'clock నుంచి 10 o'clock మధ్యలో ఒక 6 to 7 బస్సెస్ KSRTC ఉన్నాయన్నమాట. అవి హైదరాబాద్ నుంచి బీజాపూర్ డైరెక్ట్ బస్సెస్ వెళ్తాయి. సో దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే ₹450 నుంచి ₹750 వరకు చార్జ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ద బస్ టైప్ అనమాట. మేబీ non AC, స్లీపర్ బస్ అట్లా ఉంటుంది. సో అది ఫీజబుల్గా ఉంది. వేరే ట్రైన్ విషయానికి వస్తే 2 ట్రైన్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. వన్ ఈజ్ 3:40కి, అది అరౌండ్ 1 o'clock, ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి రీచ్ అవుతుంది బీజాపూర్. అది కొంచెం ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆడ్ టైం. అదేవిధంగా ఈవినింగ్ 7:45కి ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉంది. అది మార్నింగ్ 11 o'clock వెళ్తుంది. సో ఇది 1 day ట్రిప్ కనుక నాకు 11 o'clock వెళ్తే మళ్ళీ సేమ్ డే రిటర్న్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. సో నేను ట్రైన్ ఫెసిలిటీ చూజ్ చేసుకోవట్లేదు, ఓన్లీ బస్ ఫెసిలిటీ అయితే నేను చూజ్ చేసుకుంటున్నాను. ట్రైన్ అయితే కొంచెం లో బడ్జెట్లో వెళ్ళచ్చు, కాకపోతే ఫీజిబుల్ కాదనమాట. అండ్ బస్ అయితే నైట్ జర్నీ ఉంటుంది. నేనైతే బుక్ చేసుకున్న బస్ అయితే స్లీపర్ బస్, non AC బస్. నాకు ₹750 పడింది. సో టు అండ్ ఫ్రో ₹750, సో ₹1,500 అయింది. సో టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. నా బడ్జెట్ ప్రకారం అయితే ₹2,000 నుంచి ₹2,500 వరకు నేనైతే బడ్జెట్ పెట్టుకున్నాను ఈ 1 day ట్రిప్లో. సో బీజాపూర్ని ఇంకొక పేరు ఏంటంటే విజయపూర అని కూడా అంటారు. ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. బెస్ట్ సీజన్ ఫర్ విజిటింగ్ బీజాపూర్ అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి, వింటర్ సీజన్. సో ఈ టైంలో చల్లగా ఉంటుంది కనుక చాలా బాగుంటుంది. మెట్రో స్టేషన్ ఇది, ఈ పక్కనే MGBS బస్ స్టేషన్. మెట్రో స్టేషన్ నుంచి MGBS బస్ స్టేషన్కి మనం వెళ్తున్నాం. దిస్ ఈస్ ద MGBS బస్ స్టేషన్. బీజాపూర్కి వెళ్ళే బస్సెస్ అన్ని ప్లాట్ఫామ్ నెంబర్ 49 or 50లో ఉంటాయన్నమాట. నేను బుక్ చేసుకునే non AC స్లీపర్. సో దిస్ ఈజ్ మై బస్. ఇక్కడ టైం 9 అయింది. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అవుతుంది. Hello friends, good morning. Right now I am in Bijapur. Time 7:30 అయింది. జస్ట్ నా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. సో నిన్న నైట్ 9 o'clock హైదరాబాద్లో నేను స్టార్ట్ అయితే బస్ ఇక్కడ 6:30కి రీచ్ అయింది. ఏమైనా హోటల్స్ ఉంటాయేమో అని చెక్ చేసా. కాంప్లెక్స్ ఆపోజిట్గానే ఒక చిన్న లాడ్జ్ లాంటిది ఉంది. సో ₹100 చార్జ్ చేశాను అనమాట. ₹100లో 1 hour. 1 hourలో ఫ్రెష్ అప్ అయిపోయా. కాంప్లెక్స్ ఏరియాలో చాలా మట్టుకు హోటల్స్, లాడ్జెస్ అయితే ఉన్నాయి. ఒక ₹100 నుంచి ₹200 1 hourకి చార్జ్ చేస్తారు. బీజాపూర్లో 11 to 12 ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం విజిట్ చేయడానికి. నాకున్న టైం ఇప్పుడు 7:30 అయింది కాబట్టి ఈవినింగ్ 7:30 వరకు టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ 12 hours ఉంది. కాంప్లెక్స్ ఏరియాలోని దగ్గరలో ఒక 3 ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే గగన్ మహల్ అని చెప్పి, ఇంకొకటి ఆనంద్ మహల్. ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. ఇంకొకటి బారా కమాన్, అక్కడ నుంచి ఒక 200 meters డిస్టెన్స్ ఉంటుంది. సో టోటల్గా ఒక 500 meters రేడియస్లోనే మొత్తం 3 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ 3 ప్లేసెస్ మనం విజిట్ చేద్దాం. కాంప్లెక్స్ అక్కడ ఉంది. కాంప్లెక్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తే ఇక్కడ బసవేశ్వర సర్కిల్ అని చెప్పి వస్తుంది. సో దట్ ఈస్ నియర్లీ ఒక 250 meters డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. సో ఆ సర్కిల్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని ప్లేసెస్ నియర్ బైలోనే ఉంటాయి. దిస్ ఈస్ ద బసవేశ్వర సర్కిల్. सो बसवेश्वर सर्किल इकड़ा एग्जाक्ट दी आपोजिट बारा कमान अने कदे बारा कमान बसवेश्वर सर्किल आदि अक्कडुंची जस्ट 50 मीटर्स वाक कनिपिस्तुंटुंदी बारा कमान अनि चेप्पेसी सो मनम फस्ट लोकेशन ई रोज अयिते विजिट चेस्तुंदी बारा कमान अन्नमाट दीनि गुरिंची इन्फर्मेशन लोपलिकि वेल्लिन तर्वात इन्फर्मेशन शेर चेस्तानु आदिल शाही 2 యొక్క సమాధి ప్లస్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్స్ యొక్క సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట। ఆదిల్ షాహి సమాధి ఇక్కడ ఉంది అండ్ చాలా సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట। ఈ బారా కమాన్ అనేది 2 ఎకరాస్ లోనే బిల్డ్ చేసి ఉంది, ఇది కూడా ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయి ఉంది సో కంప్లీట్ కాలేదు అన్నమాట। बारा कमान गुरिंची कुछ हिस्टरी चेप्तानु एंटंटे बीजापूर अंता आदिल शाही किंग्स रूल चेशारु अंदुलोनी मुहम्मद अली षा अने किंग एक्चुअल गा गोल गंबाज अनि चेप्पि ओक यूनिक ओक तोम निर्मिंचारन्नमाट अदि चाला बागुंटुंदी। सो दानिकन्ना मंची ओक तोम निर्मिंचालनि अनि चेप्पि वाळ्ळ सन वाळ्ळ कोडुकु एवरंटे आदिल शाही 2 आयन अनुकुन्नारु अन्नमाट। सो 12 हेक्टर्स नि सेलेक्ट चेसुकोनि ई 12 हेक्टर्स लो बारा कमान अनि चेप्पेसि वर्टिकल गा हॉरिजॉन्टल गा उंडे ओक वर्ल्ड लोने यूनिक गा उंडे ओक पर्टिक्युलर तोम नि निर्मिंचालनि अनि चेप्पेसि आयन अनुकुन्नाडु। सो दानि स्टार्ट चेशाडु अन्नमाट। सो स्टार्ट चेसिनप्पुडु एमैंदंटे वाळ्ळ फादर कि नच्चलेदु एंदुकंटे गोल गंबाज वाळ्ळ बिल्ड कदा सो दानिकन्ना इदि इंका बागुंटुंदेमो अनि चेप्पेसि वाळ्ळ सन्ननि आयन चंपेशाडु अन्नमाट। सो मध्यलोने इदि स्टॉप अयिपोयिंदि अन्नमाट। बारा कमान चुट्टू गार्डन मेंटेन చేస్తున్నారు అండ్ ఇది సిటీ సెంటర్ లో ఉంది అన్నమాట। అండ్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ చుట్టూ మొత్తం అంతా రెసిడెన్షియల్ హౌసెస్ మొత్తం అన్ని ఉన్నాయి। చూశారు కదా బారా కమాన్ అట్లా ఉంది అనేది చాలా చూడడానికి అయితే చాలా బాగుంది హిస్టారికల్ ప్లేస్। రైట్ నౌ దీన్ని ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట। అండ్ మార్నింగ్ కాబట్టి ఎవరు ఎక్కువ మంది జనాలు అయితే లేరు, కొంతమందే ఉన్నారు సో బెటర్ ఎవరు లేనప్పుడు వస్తే చాలా బాగుంటుంది। దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అన్నమాట। సెకండ్ ప్లేస్ అయితే గగన్ మహల్కి వెళ్తున్నాను, గగన్ మహల్ దాని డీటెయిల్స్ అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో బారా కమాన్ చిన్న టీ స్టాల్ టైప్లో ఉంది, టిఫిన్ సెంటర్ చాలా బాగుంది, ఇడ్లీ సాంబార్। అది బసవేశ్వర సర్కిల్ అక్కడ నుంచి కొంచెం ఒక 200 మీటర్స్ లోనే గగన్ మహల్ ఉంది అండ్ ఆనంద్ మహల్ ఉంది। బసవేశ్వర సర్కిల్ అక్కడ ఉంది, అక్కడ నుంచి రైట్ సైడ్ అట్ సైడ్ వెళ్తే బారా కమాన్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే అట్ సైడ్ కాంప్లెక్స్ ఉంది। సో ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇట్లా వాకబుల్ జస్ట్ వస్తున్నాం. అండ్ ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే గగన్ మహల్ వస్తుంది. బారా కమాన్ నుంచి 150 మీటర్స్ నడుచుకుంటూ వస్తే గగన్ మహల్కి వస్తాము. రైట్ నౌ గగన్ మహల్ దగ్గర నేను ఉన్నాను. సో దిస్ ఈజ్ ద గగన్ మహల్. గగన్ మహల్ గురించి కొంచెం చెప్పాలి అంటే హిస్టరీ, ఆదిల్ షాహీ 1 ఈ పర్టికులర్ గగన్ మహల్ని బిల్డ్ చేశాడనమాట 1561లో. ఈ పర్టికులర్ గగన్ మహల్ని రెండు విధాలుగా యూజ్ చేస్తుండే, ఒకటి రెసిడెన్షియల్ ప్యాలెస్గా అండ్ సెకండ్ దర్బార్ కింద. ఆదిల్ షాహీ వంశస్థుల్లోని ఫస్ట్ పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనమాట. ఇందులో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా దర్బార్ కింద ఉంటుంది అనమాట. ఈ దర్బార్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. గగన్ మహల్ అని ఎందుకు అంటారు అంటే చాలా హైట్లో ఉంటుంది, ఆల్మోస్ట్ స్కైకి టచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దీన్ని గగన్ మహల్ అని అంటారు. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఫ్లోర్కి అట్లా వెళ్ళాలి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి, ఈ లోపల నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇట్లా మీదకి వెళ్తారు. అండ్ దిస్ ఈజ్ ద దర్బార్ అనమాట. ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ అట్లాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. గగన్ మహల్ బ్యాక్ సైడ్ మనం వెళ్దాం ఏముంది అనేది. అండ్ ఇక్కడంతా మొత్తం లోపలికైతే అలౌ చేయట్లేదు, మొత్తం అన్ని గేట్స్ అన్నీ బంద్ చేసి ఉన్నాయి. గగన్ మహల్ బ్యాక్ సైడ్ లోపలికి అలౌ చేయట్లేదు, ఎందుకంటే బాగా పాడుబడిపోయింది. సో అన్నీ పడిపోతున్నాయని చెప్పి లోపలికి అయితే అలౌ చేయట్లేదు. రైట్ నౌ టైం 9:35 అయింది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. నా థర్డ్ పాయింట్ ఈజ్ ఆనంద్ మహల్. ఆనంద్ మహల్కి వెళ్దాం. గగన్ మహల్ ఇక్కడ ఉంది కదా, ఈ గగన్ మహల్ పక్కనే అది ఆనంద్ మహల్ అంటారు. సో ఆ ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు చూసారు కదా గగన్ మహల్, ఇప్పుడు ఆనంద్ మహల్కి వెళ్తున్నాం. అండ్ రోడ్కి యువతల వైపు గగన్ మహల్, రోడ్కి అవతల సైడ్ ఆనంద్ మహల్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఆనంద్ మహల్. గగన్ మహల్ అనేది ఆదిల్ షాహి 1 బిల్డ్ చేశాడు, అది ఇక్కడ కనిపిస్తుంది కదా అది. అండ్ దీని పక్కనే ఆనంద్ భవన్ ఉంది, ఇది ఆదిల్ షాహి 2 బిల్డ్ చేశాడు అన్నమాట. ఇది ఎందుకోసం అంటే తన వైఫ్తో వచ్చి రిలాక్స్గా ఉండడం కోసం అని చెప్పి ఈ పర్టికులర్ బిల్డింగ్ అయితే బిల్డ్ చేశాడు ఆదిల్ షాహి 2. సో ఆర్కిటెక్చర్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంది. అప్ స్టేర్కి వెళ్దాం మనం. ఈ పర్టికులర్ స్టెప్స్ వుడ్తో చేసింది. స్టెప్స్ ఉన్నాయి కింద, అండ్ ఈవెన్ ఇట్లా కూడా స్టెప్స్ ఉన్నాయి, కానీ చాలా చీకటిగా ఉంది. చూశారు కదా మొత్తం అంతా చిన్న చిన్న సందులు, స్టెప్స్ గట్ట మొత్తం అంతా ఉంది. అండ్ ఎవరు అయితే ఇక్కడ ఎవరు లేరు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. లోపల వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తున్నా నాకే ఐడియా లేదు. మొత్తం అంతా బూత్ బంగ్లా టైప్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ టాప్ ప్లేస్లో నేను ఉన్నాను. నిజం చెప్పాలంటే అంత నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే టూరిస్టులకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకసారి మీకు బయట నుంచి వ్యూ చూపిస్తా చూడండి. సో గైస్ చూసాం కదా ఆనంద్ మహల్, చూడడానికి అయితే నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు మొత్తం అంతా రెనోవేట్ చేస్తున్నారు, మొత్తం పెయింటింగ్స్ అట్లా అన్నీ వేస్తున్నారు. అండ్ లెట్స్ సీ, మేబీ 1 yearలో మొత్తం అంతా పూర్వవైభవంకి రావచ్చు. సో ఇక్కడ ఆనంద్ భవన్ అండ్ గగన్ మహల్ దగ్గర ఎవ్రీ సాటర్డే అండ్ సండే కల్చరల్ ప్రోగ్రామ్స్, చిల్డ్రన్స్తో డ్యాన్సెస్ ఇట్లాంటివన్నీ కండక్ట్ చేస్తారంట. లైటింగ్ అంతా ఉంటుంది. సో ఈ వీక్ అయితే లేదు, మేబీ ఎవ్రీ సాటర్డే సండే అయితే ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారంట. సో బెటర్ ఎప్పుడైనా మీరు రావాలి అనుకుంటే సాటర్డే వస్తే ఈవినింగ్ లైట్ షోతో చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే నేను బారా కమానా అండ్ గగన్ మహల్, ఆనంద్ మహల్ ఈ 3 ప్లేసెస్ అయితే నేను విజిట్ చేశాను. అండ్ నౌ విల్ మూవ్ టు అనదర్ ప్లేస్. సో ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. అండ్ కీప్ ట్రావెలింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.